చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నెల 22 వరకు రిమాండ్ ఇచ్చిన కోర్టు చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించాలని ఆదేశించింది. మరోవైపు రిమాండ్పై ఏసీబీ కోర్టు తీర్పు తర్వాత చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారించిన కోర్టు విజ్ఞప్తిని తిరస్కరించింది. దాంతో హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు చంద్రబాబును కస్టడీ కోరుతూ సీఏడీ పిటిషన్ వేసింది. రిమాండ్ విధించిన తర్వాత చంద్రబాబు న్యాయవాదులు 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఇంటి భోజనం, మందులు ఇచ్చేలా అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు. రాజమండ్రి జైల్లో ప్రత్యేక వసతి కల్పించాలని కోరుతూ మరో పిటిషన్ వేశారు. చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జైల్లోనే ప్రత్యేక రూమ్ ఇవ్వాలని సూచనలు చేసింది. చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ప్రత్యేక వసతులు కల్పించాలంది. చంద్రబాబుకు కావలసిన మందులు, వైద్య చికిత్స కూడా అందించాలంది. అదేవిధంగా చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని సూచించింది. తీర్పు తర్వాత కోర్టు హాల్లో చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి కలిశారు. చంద్రబాబును చూడగానే భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం చంద్రబాబు, భువనేశ్వరి పెళ్లి రోజు. కానీ ఆ సంతోష కార్యక్రమాన్ని నిర్వహించుకోకుండా జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరించిందని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోపల తీసుకుంటే ఆ సమాచారం